సో నాకు అలాంటి ఇష్టం. అంటే మీ సినిమాలు దాంట్లో ఉన్న ఒక బెస్ట్ సీన్ కానీ లేకపోతే ఒక మెమరీ ఆ సినిమా గురించి మనం అలా మాట్లాడుతున్నాం. ఓకే, టెంపర్ మూవీకి వస్తే దాంట్లో మీకు గుర్తుండిపోయే సీన్ అని కాదు, లేదా మీకు ఏమంటారు ఆఫ్ ది రికార్డ్గా జరిగినవి ఏవైనా కూడా అలా. క్యారెక్టర్ జర్నీ గోవాలో షూట్ చేశాను కానీ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ నేను ఎక్కడ షూట్ చేశాను. అండ్ రోజు తారక్తో షూటింగ్ చేయడం, తారక్తో క్యారెక్టర్ ఎంజాయ్ చేయడం, ఈవినింగ్ కార్ ఎక్కించుంటాడు తారక్, నేను డ్రైవ్ చేస్తాను కూర్చొని తోలుతాడు, కారు నడుపుకుంటూ ఉంటే బాగుందా బాబు అని ఉంటాను. అవునా? మరి అంటే మీన్ ఎన్టీఆర్ చెప్పారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ స్లోలీ. వింటాడు ఏంటి ఏమిండ్రా, ఏం చేయరా? అసలు విండు, మాకు ఫుల్ స్టఫ్ యూట్యూబ్కి. ఇంకా దేశమధురు అల్లు అర్జున్, నేను అక్కడ 40 డేస్ కులుమనేలో తెగం చేస్తాం. ఎవ్రీ డే షూటింగ్ అయిపోయింది అంటే క్యాంప్ ఫైర్ వేసుకొని మేమందరం ఏవో కోడి కాల్చుకొని తినేవాడు, ఓ పెగ్ తాగుతూ. బన్నీ అయితే అక్కడ మైనస్ టెంపరేచర్లో అక్కడ పక్కనే డిప్స్ అయ్యి చేస్తా, అంటే మేము ఇంతెంత రగ్గులు కప్పుకొని మేము ఎలా వండుతుంటే ఆ షర్ట్ లేకుండా చేసేవాడు, చాలా కష్టపడేవాడు. అంటే అవన్నీ గుర్తొస్తాయి. రవితేజ ఈడియట్ అంటే ఇంక ఫుల్ మాస్ ఆ టైంలో ఇద్దరిది లవ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ షూటింగ్ చేస్తాను, ఆ సాంగ్ షూటింగ్ చేసినప్పుడు రక్షిత రవి కొట్టుకుంటున్నారు. ఓకే, అంటే బూతులు బూతులు లైక్, అంటే ఆడిద్దరు ఒకళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఒక అబ్బాయి అమ్మాయిని అలా తిట్టాడు, ఒక అమ్మాయి కూడా అబ్బాయిని అలా తిట్టదు, అంత బూతులు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు. నేనేమో లవ్ సాంగ్ తీయాలి, ఇప్పుడు షార్ట్లో రాగానే ఇలా ముందు పెట్టి అంతా ప్రేమగా ఇలా చేస్తారా చేయరా నాకు టెన్షన్ ఉండదు కదా, బట్ అంత కొట్టుకుంటూ చేసిన సాంగ్ అది. మేబీ ఈరోజు తెలిసింది సాంగ్ మీద ఆ సాంగ్, అప్పుడు బ్యాక్గ్రౌండ్లో జరిగింది అది. మళ్ళీ దాని తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఆ సాంగ్ 3 రోజులు పెట్టుకున్నారు. బద్రీ పవన్ కళ్యాణ్ ఆయన కథ చెప్పినప్పుడు ఆయన నాకు కథ బాగా నచ్చింది, క్లైమాక్స్ నాకు నచ్చలేదు, నువ్వు మార్చితే నువ్వే డైరెక్టర్, అమ్మ నీ ఒక్క క్లైమాక్స్ ఒక్కటే కదా మనం రాస్తే, వెళ్ళి కూర్చొని 2-3 క్లైమాక్స్లు రాశాను. అందులో ఫైట్ ఉండదు క్లైమాక్స్లో, మేబీ ఫైట్ లైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారైనా అది అనుకుని రాశా, నచ్చలేదు నాకే నచ్చలేదు రాసినాయి. సరే నాకు మళ్ళీ 1 వీక్ తర్వాత రమ్మంటే వెళ్ళాను, ఏంటి క్లైమాక్స్ అంటే నేను రాశానని చెప్పాను, చెప్పు చెప్పు అంటే ఇంతకుముందు క్లైమాక్స్ మళ్ళీ డీటెయిల్గా చెప్పాను, ఇది పాదే కదా క్లైమాక్స్, నాకు లాస్ట్ టైం చెప్పింది ఇదే కదా అని. నేను వేరే రాశానండి నాకు నచ్చలేదు, మీరు సరిగా విన్నారు లేదేమో డౌట్ వచ్చింది, మళ్ళీ చెప్తున్నా నాకు ఇది నచ్చిందంటే, ఆయన ఏమో నాకు ఇది నచ్చింది, నేను అడిగితే నువ్వు మారుస్తావా లేదని చెక్ చేసాను అని. సో అలాగ ఆ సినిమా వచ్చింది. నేను మార్చి ఉంటే ఇంకోలా ఉండేది, నా క్యారెక్టర్ దొబ్బేది అక్కడ. రామ్ చరణ్ చిరుత బ్యాంకాక్లో ఒక ఐలాండ్లో సాంగ్ తీసిన, ఆ సాంగ్ ఫస్ట్ బీచ్ సాంగ్ పెట్టా, ఎందుకంటే బైక్ మళ్ళీ ఫస్ట్ టైమే డైలాగులు ఎమోషన్ సీన్లు కుర్రాడు అండ్ అమ్మాయి అప్పుడే వాళ్ళిద్దరికి ఒక ఇంట్రాక్షన్ అది పెరుగుతుంది, సరదాగా ఓ సాంగ్ తీద్దామని అప్పుడు సాంగ్ తీసాను. అది రోజు ఐలాండ్కి ట్రావెల్ చేయాలి, అది ఎప్పుడైతే 45 డిగ్రీస్ టెంపరేచరు అప్పుడు నల్లగా అయిపోయారు 4 రోజుల తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు ఆ ఎండకి, అంటే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ వెళ్ళిపోయింది అంటే బ్లాక్, ఇంకొక లేయర్ ఉంటే ఈ కలర్తో వాడు పర్మనెంట్గా నల్లగా ఉంటారని చెప్పాడు. ఓకే, అప్పుడు మళ్ళీ షూటింగ్ ఆపి 2 రోజులు రెస్ట్ తీసుకొని లేదా అప్పుడు తను అండ్ చరణ్ బర్త్డే వచ్చింది, చిరంజీవి గారు సురేఖ గారు అందరూ వచ్చారు, సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు. వాళ్ళ చిరంజీవి గారు అందరూ తీసుకెళ్ళి పార్టీ ఇచ్చారు. బుజ్జిగాడు ప్రభాస్ డార్లింగ్, ప్రభాస్ ఎలా అంటాడంటే ఎవరు వచ్చినా ఇంటికి పెట్టాలి, అది తిన్నావు ఇది తిన్నావు రాగానే ఇన్ని ఐటెంలు తెప్పిస్తుంటాడు,
ఎప్పుడు రోజు తన ఇంట్లో కూడా రోజు ఎవరో ఎవరికి భోజనాలు పెడుతూ ఉంటాడు. నేను స్క్రిప్ట్ బ్యాంకాక్లో రాస్తుంటే మార్నింగ్ దిగాడు ఒక ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు వేసుకొని. వాళ్ళు ఏంటి తెలుసా, క్యారేజ్ కాదు గిన్నెలు స్టవ్లు గిళ్ళు పట్టుకొని పప్పు గిప్పు మొత్తం పట్టుకొని, అంటే చేపల పులుసు భీమవరంలో స్టైల్ అని ఉంటుంది అవి, మార్నింగ్ దిగి మధ్యాహ్నంకెల్లా వండించేసి అక్కడ ఉన్న 4 రోజులు అంటే మామూలుగా వండి పెట్టాడు. వండి పెడతా తను వండి వంట చేయడు వంట చేయడం కాదు అరేంజ్ చేస్తారు. బట్ ఎన్టీఆర్ చాలా బాగా వంట చేస్తారు, సూపర్ అందరికీ చేసి పెడుతుంటాడు. ఒకసారి ఎన్టీఆర్ తనే వండుతాడు చాలా బాగా చేస్తాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బాలయ్య బాబు గారు, బాలయ్య బాబు ఒక మెమరీ కాదు చాలా మెమరీలు ఉంటాయి. అసలు ఆయనతో కూర్చొని రోజు మాట్లాడడం ఆయనతో ఉండటం అంటే నాకు చాలా ఇష్టం. బాలయ్య ఒకరోజు కానీ బాలయ్య షూట్ లేకపోతే ఈ సెట్లో బాలయ్య లేకపోతే మాకు డల్ అయిపోయాడు. అండ్ మేము పోర్చుగల్లో షూటింగ్ చేసాం, ఆయనకి నేను మామూలుగా దేవుడిని అది మొక్కడం కానీ ఉండదు. దేవుడినే మొక్కున్నప్పుడు నేను ముహూర్తాలు అసలు నేను అసలు కానీ ఆయన ఇది గురుహోర ఇది శుక్రవార రేపు మార్నింగ్ మీరు అందరు నువ్వు ఎన్ని గంటలే అని అందరూ లేవాల్సి ఉంటారు. నేను ఆ టైంకి 4:30 లాబీ అంటాను, మనకు షూటింగ్ 8 ఉండొచ్చు కానీ మీరు లేవాల్సిందే, 4:30 లాబీలో ఉండాలి. ఓకే ఆయన 4:30 అంటే మొత్తం మేము అందరం 4:30 రెడీ అయిపోయి లాబీలోకి వచ్చింటే మొత్తం ఇది చేయండి ఇది చేయండి నిద్రపోయింటారేమో నిద్రపోవడలేదు. బట్ ఒక్కొక్కసారి టైం కోసం ముందుకు లేస్తుంటాను. అవన్నీ మామూలు ఎంజాయ్ చేయాలి దాంతో బాలయ్యతో. అండ్ రోజుకి 100 సార్లు నాన్న నాన్నగారు అని ఉంటాడు, కాదు వాళ్ళ ఫాదర్ తలుచుకుంటుంటాడు. ఆయన అన్నిసార్లు తలుచుకుని ఉంటే అదేంటి మా నాన్న నేను ఒక్కసారి కూడా తలుచుకుని నేను అంత చెడ్డోడిని ఏమో డౌట్ వచ్చేస్తుంది నాకు. చాలా గ్రేట్ మ్యాన్. అంటే ఇప్పుడు ఒక టాప్ స్టార్ కానీ ఎవరైనా కూడా ఇలా క్లైమాక్స్ చేంజ్ అవుదామో లేకపోతే ఇంకో సీన్లు మార్చుదామో అని అంటే బద్రి అంటే అవి ఆయనకు కూడా అప్పుడు ఫస్ట్లో సినిమాలు, బట్ మీకు ఇప్పటికి చాలా ట్రాక్ రికార్డ్ హిట్స్ అవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మారుస్తారా? తప్పే ఉంది, మంచి చెప్తే మీరు మంచి చెప్తే నేను దొబ్బేస్తా ఇది నాగా. ఇప్పుడు నేను కథ చెప్తా ఇది బాగాలేదు మార్చని అంటాను, తప్పే ఉంది మార్చితే మంచే కదా ఇది. ఒకవేళ మంచి కాకపోతే నేను తీసుకోను కానీ డెఫినెట్గా ఏదైనా ఎనీథింగ్ బెటర్మెంట్ ఉన్నప్పుడు చేస్తాను. మీ సినిమాలో తిట్లను కూడా ఎందుకు అంత బ్యూటిఫుల్గా మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వాడుకుంటారు అనమాట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అయినా బాయ్ ఫ్రెండ్కి అయినా సేమ్ అది వాడుకునేలాగా తిట్లను కూడా ఆ రేంజ్లో కన్వే చేసేస్తారు. అవును కదా, తిట్లు నాకు చాలా ఎక్కువ బాగా బయట కూడా మాట్లాడుతుంటాను. ఓకే బూతులు చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి, బూతులని నాకు తెలియదు. ఓకే పవన్ కళ్యాణ్ అయితే నువ్వు బూతులు మాట్లాడుతుంటే బూతుల్లా తెలియట్లేదు అందుకని ఊరుకుంటున్నా, నాకు బూతులు మాట్లాడడం వాళ్ళు అంటే ఇష్టం ఉండదు కానీ నువ్వు మాట్లాడుతుంటే బాగుందని చెప్పాడు. అంటే అంటే సరదాగా ఫ్లోలో వెళ్ళిపోతుంది. నాకు తెలిసి వేరే డైరెక్టర్స్ ఎవరన్నా అయితే ఇన్ని బూతులు మాట్లాడారు లేకపోతే ఇన్ని సీన్లు ఇలా పెట్టారు అది ఇది కంట్రవర్షియల్ చేసేసి రచ్చరచ్చ అయిపోద్ది సినిమా అయిపోగానే, బట్ మీ సినిమా విషయానికి వచ్చినప్పటికి అలాంటివి ఏమి ఉండవు, జనాలు ఇంకా వాటిని పాజిటివ్గా తీసుకోవడం దాన్ని ఇంజెక్ట్ చేసుకోవడం. నా ఇంటెన్షన్ అది బూత్ కాదు యాక్చువల్గా, అది 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 ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి మీరు సరదాగా తీసుకుంటారు. ఇందులో ఇప్పుడు ఇష్మాట్ శంకర్లో కూడా ఉంటాయి చిన్న చిన్నవి, అవును మీ అమ్మ ఏం చేసినావే అంటాడు. ఇప్పుడు నీ అమ్మ బూత్ కాదు అది దీని తల్లి అంటాడు. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కంప్లీట్గా అంటే మీరు అన్నట్లు మీది ఖచ్చితంగా దాంట్లో పార్ట్ ఉంటుంది అన్నట్టు, అంటే మీ పర్సనాలిటీ అది బాగా. ఒకసారి మార్క్ వల్ల ఏమవుతుందంటే అవే చేస్తున్నాడు అని అంటారు, ఒకవేళ చేయకపోతే ఆడి మార్క్ మిస్ అయింది అంటారు, ఆ మార్క్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. పోనీ అవే తీస్తే అదే రొట్టి అదే అదే పోకరి మళ్ళీ తీస్తున్నాడు. టెంపర్ తర్వాత అంటే చేసిన సినిమాల్లో పూరి మార్క్ మిస్ అయింది అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి మూవీస్ లేకపోతే మహేష్ బాబుతో సినిమా మిస్ అయింది అని చెప్పి కొన్ని నడిచాయి,
దాని మీద ఏం చెప్తారు, నిజంగానేనా మూవీస్ ఏమైనా మిస్ అయ్యాయా వాటి వల్ల? మిస్ అయ్యాయి అంటే చిరంజీవి గారు ఏమో ముందు ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఏదో చేసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఆయన ఏదన్నా సొసైటీది ఏదన్నా చేద్దాం అని చెప్పి, అందుకని ఆయన ఆయన 150th ఫిల్మ్ కాబట్టి కత్తి సినిమా రీమేక్ ఉంది చేయడం జరిగింది. అలా అదేంటో చిరంజీవి గారితో 4 సార్లు అనుకున్నాను, 4 సార్లు 2 పూజలు కూడా అయినాయి మిస్, అన్నీ అయిపోయినాయి. నేను ఆయన పెద్ద ఫ్యాన్ నేను మామూలుగా, ఆయనతోనే అవట్లేదు. సో మళ్ళీ ఇంకొక ఆల్రెడీ స్క్రిప్ట్ అవన్నీ ఆయన కోసం రెడీ ఉన్నాయా? కథ ఏం లేదు, రాయలేదు. ఓకే చెప్పింది, అవును మీరు అన్నట్టు 5 రోజులు డైలాగులు ఓకే అంటే రాయచ్చు. అంటే మీరు బాగా పుస్తకాలు అవి చదువుతారు? చదివాను చిన్నప్పుడు చదివాను.